ఈ పాటల గురించి బైబిల్లో ఒక చక్కని పదాలు రాయబడ్డాయి. పాడటంలో మీరు పాటలు పాడేటప్పుడు, కీర్తనలు పాడేటప్పుడు, పద్యాలు పాడేటప్పుడు హమ్మింగ్ వస్తుంది నాయన. ఆ మాటలు వినేవారికి అర్థం కావాలి, ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును. అది వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ ఇచ్చిన డెఫినేషను విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసమనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి, కంటికి కనబడనివి ఉన్నవి అనుటకు రుజువు. దేవుణ్ణి చూడలేదు, తండ్రిని మనం చూడలేదు, పరిశుద్ధాత్మను చూడలేదు, పరలోకాన్ని చూడలేదు, ఆదామును చూడలేదు, అబ్రహామును చూడలేదు, ఎవరిని యేసును కూడా చూడలేదు, మనం పౌలును కూడా చూడలేదు. విశ్వాసం అంటే వీళ్ళను చూడకపోయినా వినిన దానిని బట్టి, చెప్పబడినవి వినిన దానిని బట్టి నమ్ముతున్నాం, ఉన్నాయి అని నమ్ముతున్నాం. అవునా? నిజంగా ఒక వండరు ప్రారంభంలో చెప్పేవాడిని ఏంటంటే, అది కనబడనివి ఉన్నవి అనుటకు రుజువు. ఆ కిందకెళ్తే కనబడనివి మన కంటికి కనిపించవు, కానీ అవి ఉన్నాయి అన్నాడు దేవుడు. అది విశ్వాసము చేతనే మనం తెలుసుకోగలగాలి. నమ్మకం ప్రేమికుల మధ్య ప్రేమ అనేది పాపం వాళ్ళ రూపాలను బట్టి మాటలను బట్టి నమ్మేస్తారు. కొంతకాలానికి అది ప్రేమ కాదు అని రుజువై వాళ్ళ ప్రేమను తెంచుకుంటారు. దేవుని ప్రేమ అలాంటిది కాదు, నమ్మదగినది. పాటలు పాడేటప్పుడు పాటలు అర్థం కావాలి పాడేవాళ్ళు పాడినప్పుడు, క్లారిటీ. అందుకే అంటాను, సౌండు ఎక్కువ మ్యూజిక్ ఇచ్చేయటం వల్ల మాటలు వినబడటం లేదు. పిల్లలు మీరేం చేస్తారంటే, మనసా అక్కడ ఉన్న యూనిట్ అంతా కూడా పెద్ద పెద్ద డప్పులు వాయించినట్టు శబ్దం వినబడుతుంది తప్ప ఒక్క మాట నాకు అర్థం కాదు ఆ పాటలో. అంటే శబ్దాలు పిచ్చి, ట్రెండ్ అలా ఉంది. ట్రెండ్ పాత సినిమాల్లో చాలా మెలోడియస్గా పాడేవారు సింగర్స్. రచయితలు కూడా చాలా అర్థవంతంగా రాసేవారు. ఆ పాట వినగానే మారాలి, నిజమేలే, అవును కదా అని అనేవారు. ఇప్పుడు పాటలు వినబడతాయి, శబ్దాలు ఎక్కువైపోయి మాటలు వినబడక ఏం వినావు ఏం విన్నావు అని అమాయకంగా మొహాళ్ళు వెలబెడతారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. ఇప్పుడు చూడండి అక్కడ ఎంత బాగుంటుందో. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు పాటల ద్వారా బోధన జరిగించాలి. పాటల ద్వారా బోధన జరగాలి, బోధన ద్వారా బుద్ధి చెప్పాలి, కృపాసహితముగా ఆ మాటలు మీ హృదయాలలో దేవుని గూర్చి గానము చేయుచు
సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము ఈ పాటల ద్వారా మీలో సమృద్ధిగా నివసింపనీయండి. అదండి పాట అంటే. మీరెందుకరా బొంబాయి వాళ్ళు అలా కేకలేస్తారు? మీరు ఆల్బమ్ చేస్తున్నారు కానీ ఎందుకో నాకు డౌటు. కేకలు తప్ప పాటలు ఉండవు అనుకుంటున్నాను. పిచ్చి కేకలు వేయకండి, బాగోదు అది. బొంబాయిలో బాగుంటుంది. నాకు కన్నీళ్లు రప్పించిన పాట. జాన్సన్ మరణించిన తరువాత ఇంకా ఇలాంటి మెలోడియస్ సాంగ్స్, జాన్సన్ మ్యూజిక్ అనేది చాలా మెలోడియస్గా రాత్రింబవాళ్ళు చేసేవాడు స్టూడియోలో ఉండి. మెలోడియస్ ట్యూన్స్ అవి, క్లాసికల్ ట్యూన్స్ అంటారు. క్లాసికల్ ట్యూన్స్ చాలా క్లాసికల్గా ఉంటాయి. పాట పాత సినిమాల్లోనే ఉంటాయి, కొత్త సినిమాల్లో ఉండవు. చెత్త పాటలు, బూతు పాటలు, అర్థం కాని పాటలు, పిచ్చి కేకలు థియేటర్లో జనం, ఇవేనండి. నిజంగా ప్రసన్నబాబు లిరిక్ రాసి మరి ధర్మశాలితో సంప్రదించి కుమారుడు ఒక చక్కని గీతాన్ని ఒక మంచి సింగర్ చేత పాడించాడు. కాలం గురించి జాన్సన్ చనిపోయిన తర్వాత ఇక ఇలాంటి పాటలు నేను వినలేనేమో అనుకున్న టైంలో నా దగ్గరికి వచ్చి, డాడీ ఈ పాట వినండి, నేనే రాశాను. చూద్దాం, లైట్స్ ఆఫ్. కాలం కుమారుడు స్టీఫెన్ పాడిన పాటలోని ప్రతి మాట అర్థమవుతుంది. అంతే కదా, ప్రతి మాట మన చెవులలోకి వెళ్ళిపోతున్నాయి. ఆయన ఘనత, ఆయన ప్రభావము, ఆయన దయాగుణము, ఆయన ప్రేమ మన హృదయాలలోకి వెళ్ళిపోతుంది ఆ పాట ద్వారా. మంచి స్వరం అంటే క్లారిటీ, కరెక్ట్గా. ఒక బొమ్మ డల్ అయిపోయింది అనుకోండి, అది క్లారిటీ లేదంటాం. మ్యూజిక్లో క్లారిటీ ఉంది, ఆయన స్వరంలో క్లారిటీ ఉంది. ఆ పాట మిమ్మల్ని అందరినీ ఆకర్షించిందని, నన్ను ఆకర్షించింది కనుక మిమ్మల్ని అందరినీ ఆకర్షించే ఉండాలి. ఉండకపోతే దుమ్మి సాంగ్సే. నిజంగా ప్రసన్న బాబా పాట ప్లే చేసినప్పుడు నా కళ్ళు నీళ్ళు వచ్చాయండి. ఎప్పుడు ప్లే చేయను ఆయన లైట్స్ ఆఫ్. ఆ పాటలోని గాన మాట మాటలు వినండి, మాటలు వినాలి, మాటలు వినాలి, మాటలు. విశ్వాసం ఎలా కలుగుతుంది? దేవుని మాటలు వినుట వలన. పాటలో మాటలు, మాటలలో మాటలు, మాటల వలన విశ్వాసం. అయితే మాటల్ని, ఆ రాగాన్ని, లేదంటే ఆ మ్యూజిక్ అనేది సపోర్ట్ చేయాలి, వినసొంపుగా చేయాలి మీ చెవులకు. మ్యూజిక్ ఎందుకు ఉందంటే ఆ మాటలను మీరు ఇంట్రెస్ట్గా వినాలి అని, బాగా వినాలని. ఈ మ్యూజిషియన్స్ వాటిని అనేక రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ మిక్స్ చేసి ఆ పాటను బలపరచాలి, పాటను బలపరచాలి. అంతేగాని పాటను ఓవర్టేక్ చేసేసి ఓ గందరగోళం చేసేస్తారు. కానీ ఈ మధ్య క్రైస్తవ పాటలు కుమారుడు స్టీఫెన్ చెప్పినట్టు చాలా దారుణం అండి. ఒక దారుణమైన లేడీ పాడుతుంది యేసుప్రభు గురించి. ఏంటి, యేసుప్రభుకి పెళ్లి చేసేసుకున్నట్టు, పరలోకం అంతా ఈవిడికి రాసిచ్చేసినట్టు. వీడి పరలోకం ఈవిడికి, ఇంకెవరికి కాదా, ఇంకెవరికి లేదా?
డీప్ లవర్స్. ఏంటి యేసుప్రభు ఎక్కడైనా కొద్దరి మందిలో డ్యాన్స్ చేసాడండి? ఈవిడితోనే కొన్ని ఎవరితోనైనా వేస్తే ఆయన ఈవిడితో వేసాడంటే నమ్ముదాం. అంటే ఎలాంటి పాటలు కడుతున్నారంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక బఫూన్ని చూసినట్టుగా చూడాలి. దేవుని పిల్లలారా, నిజంగా కీర్తనాకారుడు రాసిన కీర్తనల గ్రంథం చాలా గొప్పవండి. నేను యాక్చువల్గా బాప్టిస్ట్ సంఘానికి చెందినవాడిని, మా కుటుంబం బాప్టిస్ట్ సంఘానికి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని ఒక పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకంలో దేవుని వాక్యమే తప్ప ఇతరత్ర ఏ మాటలు ఉండవండి. అలాగే భక్త సింగ్ గ్రూప్ వాళ్ళు సియోను గీతాలు అని రాశారండి. అవి కూడా బైబిల్లోనివే తప్ప మరొక రకమైన ఏ పదాలు వాళ్ళు వాడరండి. వినడానికి ఎంతో బాగుంటాయండి అవి. వాక్యం బోధన జరగాలి, మానవ ఆకారం నిలవాలి అంటే దానికి బేస్మెంట్ కావాలి, స్తంభం కావాలి, నిలబెట్టేది కావాలి. అదే స్కెలిటన్, అస్థిపంజరం. ఈ అస్థిపంజరం గురించి, ఈ అస్థిపంజరంలో ఉన్న వాటి గురించి, నిజంగా అస్థిపంజరం లేకపోతే మెడ మీద ఈ తలకాయ ఉండదు, మెడ కింద ఈ కింద కనబడుతున్నటువంటి ఈ వెన్నుపూస కానీ, కిడ్నీస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జాయింట్లు కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ, భుజాల నుంచి అతుక్కోవండి. ఒక స్కెలిటన్. ఎముకలు, ఈ ఎముకలు అనేవి అస్సలు ఎలాగా దేవుడు చేశాడో మనకు చెప్పలేదండి ఆయన, మీకు తెలియదు అనేసాడండి. మానవ ప్రపంచానికి కూడా ఒక గర్భవతిగా ఉన్న భార్య కడుపులో ఎముకలు ఎలాగూ ఎదుగుచున్నావో అది మీకు తెలియదు. నేను చాలా ఏళ్ల క్రితం కర్నూలులో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ వచ్చారు వేది, ఆయన కూర్చున్నాడు. ఆయన అప్పుడు నేను ఈ వాక్యాన్ని మాట్లాడుతూ, స్కెలిటన్ గురించి మాట్లాడుతూ, ఈ ఎముకలు వైద్యులు కదా మీరు, నిలబెట్టాను ఆయన, మీరు నిలబడండి, మీరు ఎముకలు వైద్యులు కదా, అవునండి అన్నారు. మరి ఎముకలు ఎలాగూ ఎదుగుచున్నావో మీరైనా చెప్పగలరా అని అడిగాను. బైబిల్లో ఉందండి, ఎముకలు ఎలాగూ ఎదుగుచున్నావో మానవ ప్రపంచానికి తెలియదు అని దేవుడు అన్నాడా మాట. ఆ దేవుడు ఏదో తెలియకనేశాడు, శాస్త్రం డెవలప్ అయింది మాకు తెలుసు అని మీరేమైనా చెప్పగలరా అని అడిగానండి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఏమండి నేను ఆర్థోపెడిక్ ప్రొఫెసర్నండి, నాకు తెలియదండి అన్నాడు. అదండి అస్థిపంజరం. కనుక ఈ ఎముకల గూడు, ఈ గూటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎముకలను జాగ్రత్తగా కాపాడుకోండి. ఏమనుకుంటున్నారు అవి? 3 సంవత్సరాల క్రితం జాన్సన్ గారి కుమారుడు జయశాలి దేవసుందరరావు గారు, అదిగోండి మన దగ్గర ఉన్న ఫౌంటన్ దగ్గర నుంచి గెంతితే చెయ్యి వెముక ఇరిగిపోయి 2 ముక్కలు అయిపోయి ఒకదాని మీద ఒక ముక్క మరొక ముక్క మీదకి ఎక్కిపోయింది. వెంటనే వాణ్ణి హాస్పిటల్కి పంపించాం, 7 హిల్స్కి తీసుకెళ్తే వాళ్ళప్పుడు 2 జాయింట్ చేసి సర్జికల్ స్టీల్తో ఒక కప్పు బిగించారు, నట్ అండ్ బోల్ట్స్తో. అది మానిపోయిన తర్వాత అతుక్కుందండి, చిన్నపిల్లడు కదండి అతుక్కుంది, నాకైతే అతుక్కోదండి, ఏలబడిపోవడమే అతుక్కుందండి. దేవుడు అతికించాడండి.
దానికి అది అతుక్కోవాలి. వీళ్ళేం గమ్మేయలేదండి. ఒకదాని ఎక్కడైతే ఇరిగిందో రెండింటిని కలిపి ఒక జాయింట్ వేశారు అంతే. సర్జికల్ స్టీల్తో ఒక చిప్ప వేశారు ఆయ ముక్కి ఈయ ముక్కి, కానీ ఆ రెండు అతుక్కున్నాయండి. అతికించినవాడు దేవుడు, విరగొట్టుకున్నవాడు మనిషే. రెండింటినీ కలిపి మీద ఒక చెప్ప వేసినవాడు ఒక మనిషే, కానీ అతికించినవాడు దేవుడు. కనుక స్కెలిటన్ అనేది మానవ శరీరంలో చాలా గొప్పదండి. తను జాగ్రత్తగా కాపాడుకోండి. కావండి ఎందరో పేరు తెచ్చుకోవాలని కొండల మీద నుంచి గెంతి ఎముకలు విరగొట్టుకున్నోళ్ళు, రైడ్స్లో పాల్గొని మోటార్ సైకిల్ మీద అతివేగంగా వెళ్ళి తలలు పగలు కొట్టుకున్న వాళ్ళు, ఈరోజు ఎంతో మందిని మనం చూస్తున్నామండి ప్రమాదకరమైన స్థితిలో. వాళ్ళ ఎముకలు మొక్కలు మొక్కలు నుజ్జు నుజ్జైపోతూ ఉంటాయండి. ఇంకా అవి కష్టమండి. స్పేర్ పార్ట్స్ ఉండవు కదా, మీకు ముందు నుంచి చెబుతాను. మానవ అవయవాలలో ప్రపంచం ఏ మార్కెట్లోనైనా స్పేర్ పార్ట్స్ దొరకవు. మనిషి చేసిన వాటికి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, మళ్ళా కంపెనీ ఎత్తేస్తే స్పేర్ పార్ట్లు దొరకవు. అలాగే ఒక వచనం చదువుదామండి బైబిల్లో, మరి కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము ముగిస్తానండి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. దేన్ని బట్టి అండి? మీ పాపాల బట్టండి, మీరు తినే ఆహార పదార్థాల బట్టండి. బంగాళదుంపలు తిన్నాను అనుకోండి, నా ఎముకలు ఏమవుతాయో తెలుసండి, నా నరాలు ఏమవుతాయో తెలుసండి, పీకేస్తుంటాయండి. దుమ్ముల్లో ఏదో వేదన, ఎముకల్లో ఏదో వేదన వచ్చేస్తుంటుంది. నా దోషమును బట్టి నా పాపం బట్టి దేనికి వాడుతున్నావు? పరిగెత్తడానికా, ఫుట్బాల్ ఆడడానికా, క్రికెట్ ఆడడానికా, దేనికి వాడుతున్నావు నీ ఎముకల్ని? తల నుంచి పాదాల వరకు ఉన్న ఎముకల గూడులోని ప్రతి చిన్న చిన్న దాన్ని కూడా నువ్వు దేనికి వాడుతున్నావు? బాక్సింగ్కి వాడుతున్నావా? ఏమండి ఎంతోమంది బాక్సర్స్ ముక్కు మీద కొట్టగానే ముక్కులు ఒత్తబడిపోయి చెప్పబడిపోద్దండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎముక దెబ్బతింటది. తెలుసండి కొంతమందికి లొత్తలు పడిపోతాయండి, ఇలాగా లొత్తలు, ఆ లొత్త పోదండి, ఎముక లొత్తబడిపోయింది, విరిగిపోతుంది. అది అవి మీ పాపాలే. మీ పాపాలు, మీ నియమాలు, మీ ఆహార పదార్థాలు, మీ ఎముకలు గూడును పాడు చేస్తున్నాయి. చాలామందికి మోకాళ్ళ చిప్పలు అరిగిపోయాయి అంటారు. ఎందుకు అరిగిపోయాయి? అతిగా పని చేయటం వలన అరిగిపోతాయి, తినకూడని వాటిని తినటం వలన అరిగిపోతాయి, వెయిట్ లిఫ్టర్గా బరువులు ఎత్తేటప్పుడు కూడా విరి అరిగిపోతాయి. మీరు ఆలోచించారా? మీ ఎముకలు గూడుని మీ ఎక్సర్సైజ్ వలన పాడు చేసుకోకండి. సినిమా యాక్టర్లు చచ్చిపోయారు అలాగే. ఎక్కువగా నడవకండి, ఎక్కువగా పరిగెత్తకండి, ఎక్కువగా జంపులు చేయకండి, హై జంపులు చేయకండి, లాంగ్ జంపులు చేయకండి, ఏం చేయకండి. ఇవన్నీ వీటి వల్ల చాలా ప్రమాదం. ఒకసారి ఎముక విరిగింది అంటే, ఒకసారి ఈ బొంగరపు కీలు అంటారు, మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఎముక కింద నుంచి వచ్చినటువంటి కాలు ఎముకకు ఇలా జాయింట్ అయి ఉంటాయండి. మీరు కాళ్ళు మడిచేటప్పుడు విప్పేటప్పుడు ఇలా ఇలా మూవ్ అవుతుంటాయి. ఇందులో దేవుడు ఒక రసాన్ని పోసాడండి, ఆయిల్ లాంటిది, అది లోపల ఉంటుందండి. ఎంత కాలమైనా మీరు దానికి గ్రీజు కానీ ఆయిల్ కానీ పెట్టవలసిన అవసరం లేదండి. అవి అలాగా
అలాగే తిరుగుతుంటాయండి ఒకదానిలో ఒకటి. మీరు కాలు మడిచారనుకోండి, మీరు కాలు మడవగానే ఇలా పెడతాయండి. మీరు కాళ్ళు తిన్నగా పెట్టారనుకోండి ఇలా వెళ్ళిపోద్దండి. అంటే దేవుడు నిర్మించిన ఈ నిర్మాణం వెనుక ఎప్పుడో రాయించిన కీర్తనాకారుడు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం కీర్తన గ్రంథం రాయబడింది సుమారు. అక్కడ అంటున్నాడు అనమాట, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. బాగా మెట్లు ఎక్కుతున్నారా, బాగా మెట్లు దిగుతున్నారా? ఈ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఆకాశ ఆర్మీయానాలు ఏమండి పవర్ ఉన్నంతసేపు పనిచేస్తాయండి, జనరేటర్లో ఆయిల్ ఉన్నంత వరకు అవి పనిచేస్తాయండి, అన్నీ పోతే మెట్లు ఎక్కకి తప్పదండి. అప్పుడు మీ మోకాళ్ళ చిప్పలు అరిగిపోతాయండి, అరిగిపోతాయి. ఎక్కువగా నీళ్లు మోస్తున్నారు అనుకోండి, ఎక్కువ ఆడవాళ్ళు నీళ్లు పట్టుకొని ఇలా బిందుతో పట్టుకొని వెన్నుముక భరించాలి, భుజాలు భరించాలి, భుజాల్లో ఉన్న బొంగరపు కీళ్ళు భరించాలి, ఇక్కడ ఉన్నటువంటి బొంగరపు కీళ్ళు భరించాలి, ఇక్కడ ఉన్న బొంగరపు కీళ్ళు భరించాలి, ఇక్కడ చేతులు పుట్టి చేతులు ఆడతాయండి. ఇవన్నీ కూడా దేవుడు అమర్చిన ఎముకల భాగాలు ఇవన్నీ కూడా. ఇవి మనిషి చేయలేడండి, వీటిని మనిషి వీటిని చేయలేడు. కనుక శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, మీ ఎముకలను కాపాడుకోండి. ట్రైన్లో వెళ్తారా, చెయ్యి బయటికి పెడతాడు తిన్నకుండడు వాడు, ట్రైన్ డోర్ దగ్గర నిలబడతాడా ఇలాగ ఏలబడతాడండి, ఎంత ప్రమాదం అండి అది. మీ దోషములు ఫుడ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, నీకు విపరీతమైన పని ఉండొచ్చు, వాటిని నీ గురించే నీ స్వార్థం కోసమే వాడుకుంటావా? మరి దేవుడి గురించి పౌలు గారు అన్ని భూమి మీద ప్రయాణాలే కదండి, నడకే కదండి, నడకే కదండి, ఎడారిలో నడక, అరణ్యాలలో నడక, నడక 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 నడక. కనుక మీ అవయవాలలో ఎముకలు మీ శరీరాన్ని నిలబెట్టేవి. చాలామందికి అండి వెన్నుపూసలో మన మహేంద్ర ఉన్నాడు, వెన్నుపూసలో ఒక పూస ఏమండి, వెన్నుపూస చూపించిన ఆయన ఒకళ్ళని దగ్గర ఉంటే వెన్నుపూసు మెడకి తుంటి ఎముకకి కనెక్ట్ అయి ఉంటుంది. వెనకాతలది మెడకి పైన మెడకి కపాలానికి కింద వరకు వచ్చి వెన్నుపూస ఈ కింద నడుముకి కింద భాగానికి కనెక్ట్ అయి ఉంటుంది. అది వంగుతుందండి ఇలాగా, ఇలా వంగుతుంది, మీరు అందుకే వంగగలుగుతున్నారు. అలా వంగుని బరువు ఎత్తారనుకోండి చేతుల మీద పడతాది, ఎముకలలో కాళ్ళ మీద పడతాది, ఎముకలలో ఇంకా వెన్నుముఖం మీద పడతాది, పూసలు కదులుతాయనుకోండి, పూసలు అండి అవన్నీ, పిన్ 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూసలు ఎలాగైతే 1x1 ఉంటాయో అలాగన్ని పూసలు ఉంటాయండి. ఏ పూస చూసారండి, పూసలు చిన్న మెదడు కనెక్ట్ అయిందండి పైకి వెళ్ళి. ఏమండి దీనిలో ఎంత పవర్ ఉందో తెలుసా, మీ మెదడు రాత్రులు నిద్రపోద్దా, తలకాయ నిద్రపోద్ది, మెదడు తలకాయలో కదా ఉంది, ఈ కపాలంలో ఉంటుంది, చాలా సెక్యూరిటీ ప్లేస్ అండి. దేవుడు కపాలాన్ని చాలా బలమైన కపాలంగా చేశాడు, అందులో సున్నితమైన మెదడుని పెట్టాడు, ఆ మెదడుకి కనెక్ట్ అయి ఉంటుందండి. రాత్రులు మీరు నిద్రపోయేటప్పుడు ఈ వెన్నుపూస పనిచేయడం ప్రారంభిస్తుంది. ఒక వంగడమే కాదు, బరువులు మోయటమే కాదు, నీకు రాత్రంతా మెదడికి విశ్రాంతి ఇచ్చి అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాంటి వెన్నుముకను పట్టుకొని నీ ఇష్టం వచ్చిన బరువులు ఎత్తేస్తావా,
నేను ఇన్ని ఇన్ని టన్నులు ఎత్తగలను, నేను అన్ని టన్నులు ఎత్తగలను అని. నువ్వే బాడీ బిల్డర్వా, వెయిట్ లిఫ్టింగ్ వా? ఇవన్నీ ఎవరు చేశారు? సాతానుగాడు ఈ దుర్వ్యాపారాన్ని మానవ మనసుల్లో పెట్టి వాళ్ళని సర్వనాశనం వైపు నడిపిస్తున్నాడండి. ఇక నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. మహేంద్రకి థెరపీ చేశారండి, హైదరాబాద్లో తీసుకెళ్ళి 3 నెలలు థెరపీ చేశారు. ఇంజక్షన్లు ఇవ్వలేదండి, వాటి మీదే చూసారండి. బాడీ థెరపీ అంటారు, మసాజ్ థెరపీ అంటారు, మసాజ్ చేస్తుంటారు ఎముకల్ని వాటి వాటి పరిస్థితుల్లో, ఒరిజినల్ ప్లేసెస్లో ఉంచడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఒకప్పుడు నా చెల్లాయి భర్తకి ఈ గూడు ఊడిపోయిందండి, చెయ్యి ఊడిపోయిందండి. గట్టిగా లాగేసరికి ఈ చెయ్యి బయటకు వచ్చింది, అంటే ఈ ఎముక బయటకు వచ్చింది ఈ భుజంలో నుంచి, అంటే భుజంలో ఇలా ఆడుతుంది అది కూడా. నేను చెయ్యి ఎలాగెత్తాను అనుకోండి, ఈ భుజంలో ఆడుతుంటుంది అది, ఏలబడిపోయిందండి చెయ్య. ఏంటి చెయ్యి ఎలబడిపోయింది అనుకోని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాడికి అక్కడ మరి మత్తిచ్చి చెయ్యిని పట్టుకొని కరెక్ట్గా లాగి ఆ గూట్లోకి పంపించాడండి, ఆ గోతులోకి పంపించాడు. అదిగోండి ఆ గూడు చూసారు అక్కడ ఎలాగుందో, ఎముక చేతి ఎముక భుజం యొక్క గూటికి ఎలా కనెక్ట్ అయిందో అది తిరుగుతుంది అన్నమాట ఎముకల గూడుది. మరి ఇవన్నీ ఎంత అన్ని కదలికలతో ఉన్నవండి, జస్ట్ మిషన్, అదొక పెద్ద మిషన్ అండి అది. దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి మనం. ఏమండి మరి దీన్ని ఆటల్లో పాడు చేసుకుంటామా, ఏమండి గొప్ప పేరు సంపాదించుకుందామని పాడు చేసుకుంటామా, లేకపోతే విషపూరితమైన ఆహారాలు తిని పాడు చేసుకుంటామా? దేహములు, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి దేవుని పని చేయమన్నాడు. సువార్తకి వెళ్ళడానికి నడవండి పర్వాలేదు, ఏమీ లేకపోతే బరువులు మొయ్యండి, మరీ ఎక్కువ బరువులు మొయ్యకండి, తగు మాత్రమే బ్యాలెన్స్. నువ్వెంత మొయ్యగలవో అంతే బరువు ఎత్తాలి, అంతకంటే ఎక్కువ బరువు ఎత్తేయకూడదు. ఇక 2వ వాక్యం చూద్దాం, యెహెజ్కేలు గ్రంథం 32:7. అంటే వైద్య శాస్త్రం ఈరోజు ఇవన్నీ చూపించగలుగుతుంది, చెప్పగలుగుతుంది, మరి ఇవన్నీ ఎలా పుట్టాయో చెప్పలేకపోయింది. చోళాలి గర్భమందు ఎముకలు ఎలాగు ఎదుగుచున్నవో అది నీకు తెలియదు అన్నాడు. ప్రసంగి 11:5. చోళాలి గర్భమందు అంటే గర్భవతి గర్భములో నీ బిడ్డ ఎముకలు ఎలాగో ఎదుగుచున్నావో అది నీకు తెలియదు. బిడ్డ పుట్టిన తర్వాత, మనిషి పెద్దవాడైన తర్వాత, ఎక్స్రే కనిపెట్టబడిన తరువాత అప్పుడు తీశాడు ఎక్స్రే. అది ఎప్పుడు వచ్చింది? నిన్నగాక మొన్న వచ్చాయి కదండి ఇవన్నీ, మరి ఇది ఎప్పటి మాట? 1000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అండి, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. ఇప్పుడు క్రీస్తు శకం 2024. ఇప్పుడు శాస్త్రం చెబుతుంది, లేటెస్ట్ టెక్నాలజీ. ఓకే, యెహెజ్కేలు గ్రంథం 32:27. వీరు సజీవుల లోకములో భయంకరులు అంటే ఓ కత్తి తిప్పటంలో కానీ, కర్ర తిప్పటంలో కానీ, ఏమండి రోమన్ రాజుల నుంచి చక్రవర్తులు చూసినా, ఏమండి యూరోప్ను పాలించిన రాజులు చరిత్రలు చూసినా అండి, పెద్ద పెద్ద కత్తులండి. మరి గొలియత్తు గడి గురించి మీకు చెప్పనవసరం లేదు, వాడే ఎత్తు, వాడికంటే ఎత్తు వాడు పట్టుకున్న దండం. ఏమండి ఏమన్నాడు? వీరు సజీవుల లోకములో భయంకరులు, వెయిట్ లిఫ్టర్స్,
జంపర్సు, రన్నర్సు, క్రికెట్ ప్లేయర్సు, ఫుట్బాల్ ప్లేయర్సు, ఎవరైనా ఆటల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మానేయండి. దయచేసి ఉన్నవు పోగొట్టుకోకండి, దొరకవు. రన్నింగ్లో నీ కప్పిస్తారే తప్ప, చెప్ప మిగులుతుందే తప్ప, విడిపోయిన జాయింట్ ఏమి కలవదిక. అర్థమైందా? ఆటలు మానేయండి. ఈ క్రికెట్ పిచ్చి పట్టేసిందండి ప్రపంచానికి. రోజుకి క్రికెట్టేనండి, రోజుకి క్రికెట్టే. ఓ పిల్లలు పిచ్చెక్కిపోతున్నారు. బిల్లకర్రటండి, చిన్నప్పుడు మేము ఆడుకునేవారు. చిన్న బిల్ల ఉంటుంది, ఇంత కర్ర ఉంటుంది, ఇలా పెట్టి అలా కొట్టడం. బిల్లాకర్రే క్రికెట్ అయింది. ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ గేము. ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పచ్చి పనికి మానినోళ్ళు అంటాడు. వాళ్లే మొట్టమొదటి దీన్ని బయట ప్రపంచానికి పరిచయం చేశారు. పాస్టర్ల క్రికెట్, యాక్టర్ల క్రికెట్, డాక్టర్ల క్రికెట్, ఆహా, అందరూ క్రికెట్ ప్లేయర్సే, అందరూ ఫుట్బాల్ ప్లేయర్సే. ఎముకలు విరిగిపోతాయిరా పిచ్చినా కొడకల్లారా. విరిగిపోతే అతుక్కోదు. మా నాన్నకి ముడుకు దగ్గర ఆపరేషన్ చూశారండి, కుట్లుంటాయి. నాన్నగారు, ఏంటిది? నా తండ్రి అండి. ఏంటి అంటే, నాయన నేను మిలిటరీలో ఉన్నప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ని కాలు ఇరిగిపోయింది, అందుకే నాకు కుట్టేశారు అంటాడు. ఆడటం ఎందుకు, ఎరగొట్టుకోవటం ఎందుకు, కుట్టేసుకోవటం ఎందుకు, మిలిటరీలో వచ్చి నేను తగిలేయడం ఎందుకు? వీరు సజీవుల లోకం అనేది భూమి మీద ఉన్న వారిలో భయంకరులు గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెనో. వారి దోషం దేనికి తగిలిందట? ఎముకలకు తగిలిందట. వాళ్ళ పాపాలు దేనికి తగిలాయి? జనులు తినుటకును త్రాగుటకును అప్పుడు సిట్ అయ్యారట. సిట్ అయిన వాళ్ళు ఏమైపోయారు? ఆడుటకు లేచిరి, ఆడుటకు లేచిరి. ఒరే, తిన్నావు, తాగావు, పడుకోరా, పడుకోవా, ఆడతావా, ఇరగొట్టుకో, పోయి ఇరగొట్టుకోరా. ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ రావాలా? కానీ అర్థనాకు రాడు, సూపర్ స్పెషాలిటీలో ఉంటాడు. పేషెంట్ రాగానే లాయర్కి క్లయింట్ వచ్చినట్టు ఫీల్ అయిపోతాడు. దొరికాడాడు, బయట వెయిటింగ్లో పెట్టంటాడు. ముందు రాగానే టెస్టులు రాసేయటమే, 1, 2, 3, 4, 5 టెస్ట్లు. ఒక్కొక్క టెస్ట్కి 5,000 తక్కువ ఉండదండి. మరి హాస్పిటల్లో రూమ్ ఇవ్వాలి కదా, అది తక్కువ రేటు హాస్పిటల్ అయితే 5,000 రోజుకి. ఆడావా క్రికెట్? చూసావా హాస్పిటల్లో? దేవుని పిల్లలారా, ఆటగాడు, పాటగాడు, వేటగాడు, చివరకు వెన్నుపోటుతో పడవబడినవాడు. ఏమి దక్కిందండి, ఏమి దక్కిందండి? విశ్వవిఖ్యాత నాట సార్వభౌముడికి దిక్కుమాలిన చా వచ్చింది. ఎన్టీఆర్ ఎస్టేట్ కట్టాడు, అందులో ఒక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లో ఒక్కొక్క స్తంభానికి రాముడు, భీముడు, వీరు కృష్ణుడు, దేవుని పిల్లలారా, వీరు సజీవుల లోకములో భయంకరులు. అయితే నీ రిజల్ట్ చెప్పమంటావా? వారి దోషము వారి ఎముకలకు తగిలెను. టీబీ ఎందుకు వస్తుందండి? టీబీ ఎముకల జబ్బండి. అది ఎముకలలో మూలుగు ఉంటుందా, ఆ మూలుగుని తినేస్తుందండి అది. ఆ బ్యాక్టీరియా, ఆ పురుగు పుట్టిందనుకోండి, ఎముకలలోని మూలుగుని తినేస్తుంటుంది. నీకు తెలీదు, నువ్వు బాగా ఉంటావు. ఏదో అప్పుడప్పుడు జ్వరం వచ్చి పోతుంటుంది, పారాసెటమాల్ ఇచ్చుకొని పోయిందనుకుంటావు.
చివరికి ఆ ఎముకలు ఎలాగైపోతే తెలుసండి, బొప్పాయికాయ ఆకు కాడలు చూసారు ఎప్పుడైనా మీరు? బొప్పాయికాయ కాడలు పెద్ద ఆకు ఉంటుంది, డొల్లండి అది, డొల్ల ఇంత 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 మందంగా ఉంటుంది, అలాగంత పడవ ఉంటుంది, పెద్ద ఆకు ఉంటుంది. అక్కడ కీర్తనలు 38:3 ఒకసారి చూద్దామండి, కీర్తనలు 38:3, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. దేవుడు కోపం వల్ల మన ఆరోగ్యం మనల్లెందుకు వదిలిపోయింది? నీకెందుకు ఇచ్చాడు ఆరోగ్యం? తన పని చేయమని. నీకెందుకు ఇచ్చాడు అవయవాలు? తన ఇష్ట ప్రకారంగా, తన ఇష్టాన్ని నీ అవయవాల ద్వారా. కుమారుడు స్టీఫెను గురించి స్క్రీన్ మీద ఒక మాట వచ్చింది, రాసినవాడు ఆయనే, పాడినవాడు ఆయనే, మ్యూజిక్ వాయించి సంగీతాన్ని ఇచ్చినవాడు ఆయనే. దేనికి ఇస్తున్నాడండి సంగీతం? దేవుని పాటలు సువార్తగా జనాలలోనికి వెళ్ళటానికి తన గొంతుని, తన చేతులని, తన కాళ్ళని, తన నోటిని, పెదవుల్ని, అన్నిటిని ఉపయోగించుకో. చూడండి, రచన, స్వరకల్పన, సంగీతము, పాట, పాట పాడినాయన ఆయన గాయకుడు. అవయవాలన్నీ ఆయన పాట గురించి వాడుకున్నాడు. మరి మీ సినిమా వాళ్ళు అవయవాలన్నీ రాశాడు ఆ పాట. ఊ అంటావా, ఊ అంటావానా, ఆ పాటకు నటించింది హాస్పిటల్ పోలు అయిపోయింది. ఎప్పటికీ ఆది నీ దోషం ఎక్కడుంది? నీ నీ ఎముకలకు తగిలి ఊ అంటావా, ఊ అంటావా, దేనికోసం అడుగు? రూత్ ప్రభు, అప్పుడు పేరేం పేరండి? రూతు. రూత్ ఎవరు? బైబిల్లో స్త్రీ అండి, పవిత్రురాలు, యేసు వంశావళి, వంశావళిలో ఉన్నది రూతు. రూతు ప్రభు, ఈవిడ బూతు ప్రభు అయిపోయింది, ఆసుపత్రి పాలు అయిపోయిందండి. ఇంకా నటించేస్తారట అంది, చూడండి ఇంకా నటించేస్తుందట. ఏంటి నటిస్తావు? నీ ఎముకల్ని చూసారండి మధ్యని సినిమాలోను, అసలు వాళ్ళకి ఎముకలు ఉన్నాయా అనిపిస్తుందండి. ఆ చేతులు కదలటం కానీ, తలకాయ కదలటం కానీ, నడుం కదలటం కానీ, ముడుకుల నుంచి ఇద్దరు ఇద్దరు ఉన్నారండి. ఒకడు మైకేల్ జాక్సన్ అండి, ఆడిలందరికీ ఘట సర్పం అండి. బూతు పాటలకి ఘట సర్పం మైకేల్ జాక్సన్ గాడు. మన ఇండియాలో మాత్రం మనకు ఒకడు తగులుకున్నాడండి, ప్రభు, ప్రభువా దేవా, ప్రభు దేవ. ఈ ప్రభుదేవా కన్నీ బూతు పాటలేనండి, బూతు డ్యాన్స్లేనండి. వాడు చూడండి ఎక్కడెక్కడ కదుపుతాడో, ఎక్కువ అక్కడ కదుపుతాడండి వాడు. ఎందుకు? దానికి వాచిపోతున్నారు యువతరం. యువతరం ఆ ఊపులకే వాచిపోతున్నారు. బయటికి వెళ్ళి ఎయిడ్స్ పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు తట్టుకోలేక. ఏంటండి దారుణాలు? దేవుడిచ్చిన ఎముకల గూడు, ఆయన కట్టిన ఈ గూటిని ఏ దేనికి వాడుతున్నారా మీరు? నా కోపాగ్ని వలన, నా కోపాగ్ని వలన ఋతుప్రభు, నా కోపాగ్ని వలన ఋతుప్రభు ఆరోగ్యము శరీరమును విడిచిపోయాను. ఇక నువ్వు వేయడానికి అవదు, ఏటి ఊపుతా వచ్చి. ఎందుకంటే మన పిల్లలు డ్యాన్సులు వేసేస్తుంటారండి చిన్న చిన్న పిల్లలు, ఎంత తొందరగా. బైబుల్ రాదు కానండి వాళ్ళకి, డ్యాన్సులు మాత్రం వచ్చేస్తాయండి. ఈ మధ్యన కడుపుతో ఉన్నోళ్ళు డ్యాన్సే, పిల్లలు ఉన్నోళ్ళు డ్యాన్సే,
చివరికి ముఖం ముడతలు పడిపోయిన వాళ్ళు డ్యాన్సే. అది ఇప్పుడు పెద్ద ట్రెండ్ అండి, మాస్ మీడియా అది, అది పాడు చేసేస్తుంది సమాజాన్ని. ఈ సినిమా మీడియా ఇదట పెద్ద ఇండస్ట్రీ అట. ఈ దరిద్రపు ఇండస్ట్రీ అమెరికాలో పుట్టిందండి. హాలీవుడ్, బొంబాయిలో బాలీవుడ్, తెలుగులో టాలీవుడ్, కేరళలో కన్నడలో కాలీవుడ్. వుడ్డు ఏ వుడ్డు? అరణ్యం, అరణ్యం అండి, అరణ్యం. నా కోపాగ్ని వలన ఆరోగ్యము, నా శరీరమును విడిచిపోయేను. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము, నా శరీరమును విడిచిపోయేను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎక్కడొస్తుంది ఇంకా? ముందు పాపాన్ని ఒప్పుకో, వైద్య సంగతి దేవుడు ఎరుగు. నువ్వు చేసిన తప్పులు వెనక్కరా. దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని దేనికి వాడుతున్నావు? దేనికి వాడుతున్నావు? యవ్వన కాలంలో పిల్లల్ని కనండి అన్నాడు దేవుడు బైబిల్లో. వైద్య శాస్త్రం అండి అది. పిల్లలు మీరు ఎప్పుడు కనాలి? యవ్వన కాలంలో కనాలి. యవ్వన కాలంలో అంటే యవనస్తుడికి బలిష్టమైన శుక్రకణాల సంపద ఉంటుందండి. శుక్రకణాల సంపద, యవ్వన బలం. యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు అంటాడు. అందుకే ఎప్పుడు పుట్టాలడు పిల్లలు? 40 ఏళ్ళైనా పెళ్లి చేసుకోకుండా ఉంటారు. మంచి పిల్ల దొరకలేదట, లేకపోతే ఉద్యోగమైనా చెయ్యాలట. మరి లోక శుక్రకణాలు డెడ్డ జల్లెత్తున్నావు ఊరు మీద. శుక్రకణాలు ఏం చేస్తున్నావు? దాచుకుంటున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు శుక్రకణాలు దాచుకుంటున్నారా? జల్లేస్తున్నారు బయట. ఆ తర్వాత ముసలైపోయిన వాడిపోయిన వయసిన పిల్ల రాదు కదా, నీకు ఒక ముసలి పిల్ల వస్తుంది. ఆవిడ అండం కూడా ముసలి అండమే. ఈ వాడికి ఏ ఆరోగ్యమే ఉండదు. చిన్నప్పటి నుంచి నాలుగు చాపుకొని, పళ్ళు తేలేసుకొని, బుర్ర తిప్పుకొని, పిచ్చి కేకలు వేసుకొని తెలుసుకుంటారు. ఇప్పటికైనా యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. యవ్వన కాలంలో పెళ్లి చేసుకోండి తల్లులారా, అమ్మలారా, మనవరాళ్ళారా, మనవళ్ళారా, ముసలైపోయినంత వరకు ఆగకండి. మంచి పిల్లలు పుడతారు. ఏమండి? అప్పుడే గులాబీ వేసాం అనుకోండి, మంచి గులాబీలు వస్తాయి. ఎలాగ ముదిరిపోయింది అనుకోండి గులాబీ, 2 రెక్కల గులాబీ వస్తుంది. దాని నిండా రెక్కలు ఉండవు, మధ్యన కాడ ఉంటుంది. ఇటు ఒక రెక్క, అటు ఒక రెక్క. ఇసిన గారు ఇసురుకోవడానికి పనిచేస్తుంది అది. చివరిగా సామెతల గ్రంథం 14:30 సామెతల గ్రంథం 14:30 మా నాన్నగడికి ఎక్కువ అదే చెప్తానండి, మా డ్రైవరు. ఎవరే తొందరగా పెళ్లి చేసుకోరా అని నేను ఎందుకు చెప్తున్నానో వాడు విండు. అలాగే నాకు మరొక కొడుకు ఉన్నాడండి, మా ఆఫీస్ ఇన్ఛార్జ్, మీ ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ వినోద్. ప్రిన్సిపాల్ దేవరాజు ఒకడు ఉన్నాడు మా మధ్య. జాగ్రత్త, మీ విత్తనాలు బయట జల్లేయకండి. సామెతలు 14:30 చివరిగా, మత్సరము ఎముకలకు కుళ్ళు. చూసారా అందరి మీద పళ్ళు బిగించేస్తారా? అది చేశారనుకోండి మీ ఎముకలు డ్యామేజ్ అయిపోతాయి. జాగ్రత్త,
నేను కడపోడినే, నేను కర్నూలోడిని, నేను విజయవాడ రౌడీని, ఎముకలు డ్యామేజ్ అయిపోతాయి, ఎముకలు డ్యామేజ్ అయిపోతాయి. ఇలాంటి సినిమాలు తీసి ఆర్జీబీ అని ఒకడు ఉన్నాడు, ముసలోళ్ళగా ఉండి అయిపోతాడు. చూచు రామగోపాల వర్మ అండి, అరే రామగోపాల వర్మ, ఇలాంటి సినిమాలే. ఫ్యాక్షనిస్టల్ సినిమా, మత్సరం, క్రోధం, పగ, ద్వేషం, నరుక్కోవడం, పొడుచుకోవడం, వైలెన్స్. భార్య వదిలేసింది, పిల్లలు వదిలేశారు, అందరూ వదిలేశారు, ఏకాక అయిపోయాడు, ముసలైపోయినట్టు అయిపోయాడండి. ఎముకలు బలంగా ఉంటేనే కదండి మీరు నిలబడతారు బాగా, లేకపోతే చేతి కర్ర వచ్చేది, మూడో కాలు వస్తుంది అప్పుడు. నీకు ఎముకలు డ్యామేజ్ అయిపోయినకోండి, కర్ర వస్తుంది చేతికి. వయసు ఎక్కువైన వాళ్ళు కర్ర వచ్చిందంటే అర్థం ఉంది, వయసులో ఉన్న నీకు కర్ర ఏంటి? మత్సరము ఎముకలు కుళ్ళు. ఎందుకు ట్యాబ్లెట్స్ వరకు వెళ్తావు? ఎందుకు హాస్పిటల్ వరకు వెళ్తావు? ఎందుకు డాక్టర్ల దగ్గరికి వెళ్తావు? ఇవి పాటించు. బైబిల్లో నీ తండ్రి నీ ఆరోగ్యం గురించి రాసిన సూత్రాలు, నీ ఎముకల గురించి జాగ్రత్త గురించి, నీ ఎముకల భద్రత గురించి వ్రాసిన ఈ సంగతులన్నీ నువ్వు జాగ్రత్తగా చదివావనుకో, నువ్వు మెడిసిన్ చదవని అవసరం లేదు, మెడిసిన్ చదివిన డాక్టర్ దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. వైద్య శాస్త్రాన్ని మించిన దేవుని ఆరోగ్య శాస్త్రం. ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట చదువుతుండే, ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట చప్పట్లు కొడుతుండ్రంటే ఆపేమనే. మెడిసిన్ మరి మెడిసిన్ మెడిసిన్ చెప్పారు కదండి, మీకు మెడిసిన్ చెప్తున్నాను. సామెతల గ్రంథము 3:7-8 సామెతల గ్రంథం 3:7-8 యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు బిడ్డా, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకులకు సత్తువయు కలుగును. దావీదు గారు కొడుకండి ఈయన. వైద్యశాస్త్రం, దేవుడు రాయించిన వైద్యశాస్త్రం. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు, పాపాలు విడిచిపెట్టి మందులు డ్రగ్గులు తాగడం, డ్రగ్ వేసుకోవటం, పీల్చుకోవటం, తాగడం, తిరగడం, ఆడడం, చెడ్డ పనులు చేయటం, ఇవన్నీ మానేయి. మానేస్తే, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడితే, అప్పుడు నీ దేహమునకు, నీ శరీరానికి, దేవుడిచ్చిన నీ శరీరానికి ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. నా తోటోళ్ళందరూ చచ్చిపోయారండి, నాతో ఉన్నవాళ్ళందరూ చచ్చిపోయారు. నేను నా దేహాన్ని కాపాడుకుంటున్నానండి, నిజంగా చెప్తున్నానండి. ఎంత బిర్యానీ వేసుకున్నానండి ఈవేళ భయపడుతూ, అంటే పిల్లలు 2 రోజులు బట్టి మాడిపోతున్నారు సరిగ్గా భోజనం లేకని, ఎలా బిర్యానీ వండారు అని బిర్యానీ నోట్లో పెట్టుకున్నాను. చాలా రుచికరంగా ఉందండి, బాగుండారు. వంట చేసేటప్పుడు ప్రార్థన చేసి మొదలెట్టండి కొడుకుల్లారా, నిజమండి, నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. సమయానికి నిద్రపోండి. స్టీఫెన్ కళ్ళు చూసినప్పుడు బాధపడ్డాను, నిద్ర లేమి. యామ్ ఐ రైట్ మై సన్? నిద్ర లేమి. వద్దండి, ఎక్కువ పడుకోకూడక, కనీసం 8 గంటలు నిద్రపోండి. 8 అవర్స్, 8 గంటలు నిద్రపోతే మీ మెదడు బాగా పనిచేస్తుంది. అంతేనా, దేవుడు ఏ పని చేసినా
మొట్టమొదట ఆదాముకి ఏం కలుగు చేశాడట? గాఢనిద్ర. గాఢ నిద్ర, మీరు గాఢంగా నిద్రపోండి. అలాగే సోమరపోతుల్లా నిద్రపోకండి. నిద్రపోతే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించకండి, మీ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్.